ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లో పోరాడుతున్నా ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ఎంపీలకు అనూహ్య మద్దతు లభిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇక తృణమూల్, సిపిఐ, సమాజ్వాదీ తదితర పార్టీల నేతలంతా ఏపీ డిమాండ్ సహేతుకమైనదేనని ముక్తకంఠంతో మద్దతు తెలిపారు. వీరితో పాటు అధికార బీజేపీ సీనియర్ నాయకుడైన అద్వానీ అనూహ్యంగా ఏపీకి అండగా నిలిచారు. 4-5 రోజులుగా పార్లమెంట్ లో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీలు అద్వానీని కలిశారు. బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ 10 నిమిషాల పాటు వివిధ అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా విభజన హామీల గురించి ఎంపీలు ఆయనకు వివరించారు. తమ నిరసనకు గల కారణాలను, సభలో చోటు చేసుకున్న ఇతర పరిణామాలను అద్వానీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి అన్యాయం జరిగిందన్నది వాస్తవమే, అలాగే సభ మర్యాదలకు ఇబ్బంది కలగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సభ్యులపై ఉంది. సహేతుకమైన కారణం కోసం ఆందోళన చేయడంలో తప్పులేదు. నేను ఆర్థిక మంత్రిని ఒప్పించే ప్రయత్నం చేశా. మిత్రపక్షాల మధ్య ఇలాంటి వాతావరణం మంచిది కాదు. పరస్పరం విశ్వాసం ఉన్న పక్షాలు కలిసి కూర్చొని చర్చించుకుంటే బాగుంటుంది. అయితే ఏపీ విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో మాత్రం తనకు అర్థం కావడం లేదంటూ అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.